నందమూరి బాలకృష్ణ తనయుడు ఈ వంశంలో మూడో తరం హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న నందమూరి మోక్షజ్ఞ వెండి తెరంగ్రేటం మరికొద్ది రోజులు ఆలస్యమయ్యేలా ఉంది అప్పుడెప్పుడో రెండు వేల పదహారులో వచ్చిన బాలయ్య వందవ సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా టైం నుంచే మోక్షజ్ఞ సినిమా తెరంగ్రేయటం ఉంటుందని పుకార్లను పుంకాలు పుంకాలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి అయితే ఇప్పటికీ ఈ సినిమా పట్టాలెక్కలేదు మరోవైపు నాగార్జున చిరంజీవి తనయుడు సినిమాల్లోకి వచ్చి ఏళ్లకు ఏళ్లు దాటుతోంది వాళ్ల కెరియర్ ఎలా ఉన్నా వాళ్ళని హీరోలుగా జనాలైతే అంగీకరించేశారు ఇంకా మోక్షజ్ఞ సినిమాల్లోకి రాకపోవడంతో నందమూరి అభిమానులు కాస్త డిసప్పాయింట్మెంట్ గానే ఉన్నారు ఉన్ మోక్షు డెబ్యూ మూవీ కోసం చాలామంది దర్శకుల పేర్లు వినిపించాయి రాజమౌళి అన్నారు పూరి జగన్నాథ్ అనిల్ రావుపుడి అన్నారు అయితే దీనిపై బాలయ్య క్లారిటీ ఇవ్వలేదు అయితే బాలయ్య మోక్షు సినిమా తెరంగ్రేయటం ఎప్పుడు ఉంటుందో చెప్పకపోయినా త్వరలోనే ఉంటుందని మాత్రం చెప్తున్నాడు మరోవైపు అమెరికాలో డ్యాన్స్లు ఫైట్లతో పాటు నటనలో శిక్షణ పొందుతున్నాడు కొన్ని కథలైతే బాలయ్య విని చిన్న చిన్న మార్పులతో ఓకే చేస్తున్నా ఇంకా మోక్షు ఎంట్రీకి టైం పట్టేలా ఉంది పూరి జగన్నాథ్ చెప్పిన ఓ లైన్ అయితే బాలయ్యకు బాగా నచ్చిందట అయితే మోక్షు ట్రైనింగ్కు ఇంకాస్త టైం పట్టేలా ఉండడంతో ఈ సినిమా ఎప్పుడు ఉంటుందో తెలియటం లేదు తాజాగా బయటకు వచ్చిన మోక్షు స్టిల్ చూస్తే మనవడు ఇంకా బొద్దుగానే ఉన్నట్టు కనిపిస్తోంది రఫ్ గడ్డంతో మాసివ్ లుక్లో ఉన్న చాలా లావు ఉన్నట్లు కనిపిస్తున్నాడు తొలి సినిమా పట్టాలెక్కే టైంకు మోక్షజ్ఞ స్లిమ్ లుక్లోకి రావడంతో పాటు కాస్త సన్నపడ్డాలి మరి మోక్షజ్ఞ ఈ కసరత్తులు ఎప్పటికీ పూర్తి చేస్తాడో ఎప్పుడు ఫస్ట్ సినిమా పట్టాలు ఎక్కే ప్రకటన వస్తుందో సస్పెన్సే మోక్ష సంగతి ఎలా ఉన్నా బాలయ్య ఆరు పదుల వయసులో కూడా వరుసపెట్టి జెట్ రాకెట్ స్పీడ్తో సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు మళ్ళీనేని గోపి సినిమా ఆ వెంటనే అనిల్ రావు ఆ తర్వాత బోయ్పాటి శ్రీను పూరి జగన్నాథ్ సినిమాలను లైన్లో పెట్టేశారు